అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు బయట అంతా కూడా మనకి గానుగు నూనెలు లాంటివి అప్పటికప్పుడు మనకి పట్టించేస్తున్నారు. ఆయిల్స్ వాడడం మంచివేనంటారా? గానుగలో మనం అప్పటికప్పుడు పట్టించిన అద్భుతమైన అంటే పల్లి కానీ నువ్వులు కానీ వాళ్ళు అప్పటికప్పుడు మన కళ్ళ ముందు చేసి డబ్బాలో పోషిస్తున్నారు. దైట్ చైనాలలో మనం పట్టించుకో. నేను ప్రపోజ్ చేస్తే కూడా ఇదే. నిజానికి నేను తీసుకొచ్చిన సోషల్ చేంజ్ కనుక చూసుకుంటే, నేను హైదరాబాద్లో నేను ఫస్ట్ మీటింగ్ మొదలెట్టినప్పుడు 5 ఏళ్ల క్రితం చాలా వేళ మీద లెక్క పెట్టే గానుగలు ఉండి, ఇవాళ రెండు రాష్ట్రాలు లెక్కేసుకోండి, ప్రతి విలేజ్ దాకా మీకు ఈ రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్ నేను తేగలిగాను. ఆ గానుగలాడు అందరూ తెలుసు. అంటే ఆ రెవల్యూషన్ నేను తేగలిగాను. అట్లీస్ట్ ఆ రైఫ్ అండ్ డైల్ మీద చేసిన ఫైట్లో ఇవన్నిటిలో ప్రజలకి నేను ఆ బలంగా తీసుకెళ్ళగలిగాను దాన్ని. నిజమే కదా సార్? అంటే చాలామంది నేను చెప్పగా విన్నాను డాక్టర్స్, ఆయిల్ అనేది జిగురుగా ఉండకూడదు, ఆయిల్ అనేది పల్చగా వాటర్గా ఉండాలి, చేతికి అంటుకోకూడదు, అలాంటి ఆయిల్ వాడండి అంటే కొన్ని కంపెనీలు ప్రత్యేకమైన ఏంటి, లీటరు మనకి దగ్గర దగ్గర 360 రూపాయలు పడుతుంది సార్. కరెక్టేనమ్మా, జిడ్డుగా ఉండకూడదు అన్నారు కదా, వాళ్ళు చెప్పింది కరెక్టే. జిడ్డుగా ఉంటే నష్టం ఎవరికి? ఆ డాక్టర్లకు నష్టం. ఆయిల్ జిడ్డుగా ఉంటే డాక్టర్లకు నష్టం, వాళ్ళ ప్రొఫెషన్కి నష్టం. ఓకే, వాళ్ళు ఎప్పుడు తప్పు చెప్పలేదమ్మా, అలా చెప్పినాడు ఎప్పుడు తప్పు చెప్పలేదు. రైట్, అది జిడ్డుగా లేకపోతే వాళ్ళు నష్టపోతారు, జిడ్డుగా ఉంటే వాళ్ళు నష్టపోతారు, లేకపోతే మనం నష్టపోతాం. వాళ్ళు వాళ్ళ కోణంలో చెబుతారు, మనం మనకు చెప్పారు అనుకుంటాం. అరే నువ్వు ఇట్లా బాగుపడితే, కొబ్బరి నూనెలు తాగి నెయ్యి వేసుకుని బాగుపడితే మా పరిస్థితి ఎట్టారా అని వాళ్ళు చెప్తారు. రైట్, మా పరిస్థితి ఏంటనండి? స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ డైట్కి యాజ్ ఆన్ టుడే ఈ రోజుకి డైట్లో మార్పులు చేర్పులు అన్న కాకపోతే అక్షరం కూడా మార్పు లేదు. కానీ నేను 4 పిల్లర్స్ చెప్పేవాడిని, ఇప్పుడు 5th and 6th 5వది 6వది కూడా యాడ్ చేశాను. చెప్పండి. 5వది ఏంటంటే విటమిన్ డి, ఎండలో కూర్చుంటాం, ఎండలో కూర్చుంటాం. కానీ తర్వాత ఎండ నుంచి మనం మన శరీరం క్యాప్చర్ చేసే కెపాసిటీ తగ్గిపోతుందేమో. ఇదే చెప్తున్నానమ్మా, ఇక్కడ పప్పులో కాలేసింది ఎక్కడంటే, కొంతమంది డాక్టర్ల మిత్రులు చెప్తారు అంటే పాజిటివ్ మంచి వెళ్ళాడు ఏదో వీళ్ళు చెబుతున్నారు కదా, రామకృష్ణ గారు చెబుతారు కదా, మేము ఎండలో కూర్చోమన్నాం, అవి చూసాము మొన్న ఒక ఆయన చెప్తున్నారు, కానీ డివిటి మన రాలేదన్నారు. ఎలా వస్తుంది మీకు? మీరు ఫ్యాట్ ఇవ్వకుండా ఉంటే ఎలా వస్తుంది? మీరు ఫ్యాట్ తిని ఎండలో కూర్చుంటే వస్తుంది. రైట్, ఫుల్గా ఫ్యాట్ తిని మీరు ఎండలో కూర్చుంటే అది మారుతుంది. అర్థమైందమ్మా? బియ్యం లేకుండా ఒట్టు పొయ్యి పెట్టుకుని నువ్వు అన్నం ఎలా ఉంటావమ్మా? పొయ్యి అంటే సూర్యరశ్మి, బియ్యం ఉంటేనే కదా నువ్వు అన్నం మార్చగలిగేది. అన్నం అంటే డివిటమిన్ అనుకోమ్మా, ఆ జేలని బియ్యం ఉండాలిగా. అట్లనే నువ్వు ఫ్యాట్ని, నువ్వు దీన్ని మార్చాలంటే ఫ్యాట్ ఉండాలి కదా, డివిటమిన్ కదా మార్చాలంటే. రైట్, అది లేకుండా నువ్వు ఎలా మారుస్తావు? వీళ్ళు ఫ్యాట్ తినమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు డివిటమిన్ రాలేదు. అదే మీరు ఫ్యాట్ తీసుకుని దాంట్లో కూర్చోమనండి, నా డైట్లో 5లు 4లు 3లు ఉండే డివిటమిన్లు 70-80కి నెల వెళ్తాయి, 8 కేసులు బోల్డ్ అనే మీరు టెస్ట్ మనం పెడతాను చూడండి. అవును సార్, మీరు పంపిస్తున్నాను నాకు. నా దగ్గర ఓపెన్ ఉండదు, నాకు ల్యాబ్లు ఉంటాయమ్మా సొంత. ఇప్పుడు నువ్వు చేసావు అనుకో అంజలి, నీ రిపోర్ట్ ముందే అని పెడతాను అనుకో. నీది నీ రిపోర్ట్లు కదా, నీ ల్యాబ్లు నేను ఎలా చేయగలను? అవును, ఇప్పుడు క్యాన్సర్ ఉన్నాయి, ఇందులో తగ్గింది నేను పెడతాను, ఓపెన్గా పెడతాను కదా. అప్పుడు మీరు టైప్ 1 దగ్గర నేను పెడతాను. మన మధ్య ఒక పెద్ద డాక్టర్ గారు ఇట్లా నేను టైప్ 1 నేను గైడ్లైన్స్ ఇచ్చాను, ఒక్కరోజు టైప్ 1కి ఇన్సులిన్ లేకపోయినా చచ్చిపోతారని చెప్పాడు. చచ్చిపోతారని చెప్పడమే, ఒకరోజు లేకపోయినా చనిపోతారని నేను ఇది ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇచ్చానని ఘనంగా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. నా దగ్గర కొన్ని వేల మంది ఒక్క ఇన్సులిన్ తీయకుండా ఏళ్ల తరబడి ఇవాళ అన్నాలు కూరలు తింటే ఉన్నారు టైప్ 1 వాళ్ళు, ఒక్క ఇన్సులిన్ వాడకుండా. సార్, అంటే ఇప్పుడు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి వాడుతున్న షుగర్ కోసం వాడే ట్యాబ్లెట్ ఈరోజు మానేసి ఆపేసి మీ డైట్ తీసుకుంటే మేజర్గా ప్రాబ్లం ఏమి అవ్వదంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఏం జరుగుతుందంటే జాగ్రత్త గమనించమ్మా సార్, నీకు ఒక పుండు ఏర్పడింది అనుకోమ్మా, ఈ పుండు ఏర్పడితే చేతి మీద మామూలుగా అది పుండు ఎలా పుడుతుంది, ఈ తోలు కొత్తది ఎలా వస్తుంది, 24 గంటలు వదిలేస్తే ఒక లేయర్ ఏర్పడుతుంది, ఆ తర్వాత ఇంకో లేయర్ వస్తుంది, మరస 24 గంటల తర్వాత, అలా ఒక వారానికో 10 రోజులకు నీ ఉండే లేయర్లని కవర్ అయ్యి కవర్ అవుతుంది కదా. అలోపతి మందు అంటే ఏంటి దశ, డయాబెటీస్ మందు అంటే పొద్దున్న లేవగానే ఓ పుల్ల తీసుకో, ఆ పుండు మీద మొత్తం 20 సార్లు పొడు అని ఉంటుంది. నువ్వు పుండు పెట్టి పొడిస్తే, పుల్ల పెట్టి పొడిస్తే ఏమవుతుంది? ఆ పుండు జీవితంలో తగ్గుతుందా? పైగా పెరుగుతుంది, అందుకే డయాబెటీస్ పెరుగుతుంది. పుండును పుల్ల పెట్టి కెలిగితే ఏమవుతుంది? చచ్చే వరకు తగ్గకపోగా పెరుగుతుంది కదా. ఇదే డయాబెటీస్కో, బీపీకో, థైరాయిడ్కో, గ్యాస్కో చేసే ఈ తప్పుడు వైద్యం ఇదే. ఈ పుల్ల అనేది మందు, మీరు ఈ మందు ఇచ్చినంతకాలం అంతే. నేను అందుకేమంటాను, పుల్లను వదల బారే అంటాను, రైట్, తీసాల బారే అంటారు మందు. నువ్వు ఎప్పుడైతే దాని పుండు పొడవటం మానేసావో ఆటోమేటిక్గా అదే తగ్గుతుంది. సో వాట్ అబౌట్ స్టీవియా సార్? అంటే డైట్లో లేదమ్మా, స్టీవియా ఇస్ గుడ్ ఇన్ జనరల్, జనరల్ వాడుకుంటే స్టీవియా ఇస్ గుడ్, కానీ స్టీవియా మీద ఎంతమందికి అవగాహన ఉంటుంది? అదే కదా సార్, ట్రూ. స్టీవియా మీద అవగాహన ఉండి వాడుకుంటే నార్మల్ డైట్లో మంచిదేనమ్మా,
స్టీవేనే కాదు, నేను నార్మల్ డైట్ వాళ్ళకి తాటి బెల్లం సూచిస్తాను. మా బెస్ట్ అనేది తాటి బెల్లం కూడా కాదు, ఈత బెల్లం తాటి బెల్లం కంటే కూడా మంచిది. దాని తర్వాత తాటి బెల్లం ఉంది, లేదా నాటు బెల్లం, ఈవెన్ మన పల్లెటూరు పద్ధతిలో కాసిన దట్ ఈస్ ఫైన్ అమ్మ. అంటే ఇవి షుగర్ అంతా ఉండకుండా ఇంకా పోషక విలువలు కూడా ఉంటాయి. అంటే అందులో కాల్షియం బలంగా ఉంటుంది. ఇవి ఆర్టిఫిషియల్ అట్లా ఉండదు అమ్మ. ఇదంతా ఈవెన్ చాలా పోషక విలువలు ఉంటాయి అమ్మ నాటు వీటిలో.